అప్పులు ఎందుకు చేశారు? దేనికోసం? అధ్యక్ష హరీష్ రావు గారు, అధ్యక్ష ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు మాట్లాడుతూ, సారీ మాజీ భవిష్యత్తులో ఉండరు కూడా. ఓకే అధ్యక్ష, వారు మాట్లాడుతూ కార్పొరేషన్ తీసుకున్న అప్పులు ప్రభుత్వానికి ఏం సంబంధం, ప్రభుత్వం సంబంధించిన మాట్లాడుతున్నారు. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా హరీష్ రావు గారిని, ఏదైతే ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా ప్రాజెక్టుల గురించి అయితే లోన్ తీసుకున్నారో, అట్లాగే మిషన్ భగీరథ ద్వారా అయితే కార్పొరేట్ లోన్ తీసుకున్నారో, మీరు అంటే నీళ్లు తాగే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి కార్పొరేషన్ దగ్గర కడతారా, ప్రభుత్వ డబ్బుల దగ్గర కడతారా, రైతాంగానికి అయితే మీరు ఇరిగేషన్ ప్రాజెక్టులో నీళ్ళు ఇస్తా ఉన్నారో, రైతుల దగ్గర పన్నులు వసూలు కడదాం అనుకున్నారా? అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇజ్ ఇట్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్? డెఫినెట్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ద కార్పొరేషన్. ఒకసారి చెప్పండి చెప్పండి, ఇదే వేదిక ద్వారా ఒక మాట చెప్పండి చెప్పండి, మేము మిషన్ భాగ్యత ద్వారా అయితే నీళ్ళు ఇస్తా ఉన్నాము, ఆ యొక్క ప్రజలు నీళ్ళు తాగే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కడతారా చెప్పండి, ఒప్పుకోమని చెప్పండి. రైతుల ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నారు, రైతుల ద్వారా పన్ను సెసు వసూలు చేసి కడతారా, తిరిగి కడతారా? గవర్నమెంట్ కాదు కట్టేది, ఇజ్ ఇట్ నాట్ ఫ్యాక్ట్? అంటే రాష్ట్ర ప్రధాని గారు మిస్లీడ్ చేయట్లేదా? డెఫినెట్లీ మిస్లీడింగ్ టోటల్ స్టేట్, ఇట్ ఎఫెక్ట్. ఒప్పుకోమని చెప్పండి, మేము ప్రాజెక్టు కట్టించిన దానిపైన రైతాంగం నుంచి పన్నులు వసూలు చేసి కార్పొరేషన్ ద్వారా ఈ రుణాలు చెల్లిస్తామని చెప్పమని చెప్పండి. మిషన్ పేరు ద్వారా నీళ్ళు అయితే ప్రజలు నీళ్లు తాగుతా ఉన్నారో, ఆ డబ్బులు ప్రజల నుంచి వసూలు చేసి కడతామని చెప్పండి, ఫ్రీ ఇస్తామన్నారు కదా. మీరు సాంకేతికంగా మీ యొక్క టోటల్గా మీకు ఉన్నటువంటి మేధాశక్తిని ఉపయోగించి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి టెక్నికల్ మాట్లాడుతూ ఉంటే వాస్తవాలే ఉంటాయి. హరీష్ రావు గారు తొందరగా ముగించండి, ఇతర పార్టీలకు కూడా సమయం ఇవ్వాలి. స్పీకర్ సార్ దయచేసి ఒక 30 నిమిషాలు కల్పించండి, మీ దయ ఉండాలి సార్. 10 నిమిషాల్లో కూడా ముగించండి దయచేసి, ప్లీజ్. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం సార్, నా కోసం కాదు సార్. అధ్యక్ష గౌరవనీయులు మంత్రి గారు జూపల్లి గారు ఒక విషయం అడిగారు అధ్యక్ష, మీ హయాంలో అధ్యక్ష నేను మళ్ళీ చెప్తేనేమో నా సబ్జెక్ట్ డీవియేట్ అవుతుంది, డీవియేట్ అయితే మళ్ళీ టైం కట్ అవుతుంది, దట్స్ మై ప్రాబ్లం. సో అధ్యక్ష, మేము మీ హయాంలో వచ్చిరాని నీళ్ల కోసం నీటి తీరువా వసూలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, అయితే నీటి తీరువాను రద్దు చేసి ఉచితంగా నీళ్ళు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. పాత నీటి తీరువా బకాయిలను రద్దు చేసినాం, ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా సాగు